ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సూళ్ళూరుపేట నియోజకవర్గం సంబంధించి నాయుడుపేట గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేశారు అధ్యక్ష 2012లో. అయితే మున్సిపాలిటీ చేసిన తర్వాత రోడ్ వైడనింగ్ చేస్తూ సుమారు 200 మంది పేదలకి సంబంధించినటువంటి గృహాలని పడగొట్టేశారు అధ్యక్ష. 6 నెలలైంది. అయితే ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ అధ్యక్ష, ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ సుమారు 39 ఎకరాలు ప్రభుత్వ స్థలము రెడీగా ఉన్నప్పటికీ 6 నెలల నుంచి ప్రభుత్వాన్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ పేద ప్రజలకి ఇంటి నివేసిన స్థలాలు ఇవ్వడం లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేదంటే ఇమీడియట్గా 200 మంది పేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా సుమారు 50 మంది రోడ్డు పక్కన మెకానిక్లు వీళ్ళందరూ కూడా షాపులు పెట్టుకుని చేస్తుంటే వాళ్ళని కూడా తీసేయడం జరిగింది అధ్యక్ష. వారికి కూడా ఆటో నగర్ ఏర్పాటు చేసి స్థలాలు చూపించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2012లో మున్సిపాలిటీ అయితే అధ్యక్ష ఈరోజు వరకు ఆ మున్సిపాలిటీకి స్టాఫ్ ప్యాటర్న్ను అనుమతించలేదు అధ్యక్ష. అందువల్ల ఆడ పనిచేసినటువంటి అధికారులందరూ కూడా స్టాఫ్ అంతా కూడా డిప్యుటేషన్ ముందు పనిచేస్తూ ఉన్నారు. కనీసం మున్సిపల్ కమిషనర్కి సంవత్సరం నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. కాబట్టి ఈ విషయంపైన తక్షణమే చర్య తీసుకొని స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వడం కానీ, పేద ప్రజలకి పట్టాలు ఇవ్వడం కానీ, మెకానికల్కి ఆటో నగర్ ఏర్పాటు చేయండి కానీ చర్యలు తీసుకుందామని మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష.